హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ అన్నారు. ఆదివారం బంజారా హిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని సితారా హోటల్లో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాజు యాదవ్ మాట్లాడుతూ, ఒకప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేదని, కొంతమంది నేతల స్వార్థ రాజకీయాల వల్ల పార్టీ బాగా దెబ్బతిందని అన్నారు. పీసీసీగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కార్యకర్తల్లో మళ్లీ ధైర్యం వచ్చిందని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త అహర్నిశలు పాటుపడాలని అన్నారు. నియోజకవర్గం మొత్తం ప్రతి 2 వారాలకు ఒక డివిజన్ చొప్పున ప్రతి డివిజన్ లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. బంజారాల డివిజన్ లో ఒక నా ఒక్క సొంత అంటే కార్యకర్తలు ఎలా ఉన్నారని పలకరించడానికి నేను ఒక సమావేశం ఏర్పాటు చేశాను. కాబట్టి ఇక్కడ అందరూ కలిసికట్టుగా వచ్చారు. కాబట్టి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న గారు పీసీసీ ఆయన కాడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంతో ఉత్సాహం వచ్చింది, కాబట్టి ఆ ఉత్సాహాన్ని పెంచడానికి నేను ఈ యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ డివిజన్ వైజ్గా నేను ఈ కార్యకర్తలందరినీ కలిసి రేవంత్ రెడ్డి అన్న గారికి సపోర్టుగా మనం నిలబడాలని పలకడానికే నేను ఈ యొక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాను. ఇంకా ప్రతి నాయకులను పెద్ద నాయకులను కూడా అందరినీ పిలవాలని ఉంది. కాబట్టి ఇది మొదటి పంజగుట్ట బంజారాల డివిజన్లో ఈ యొక్క సమావేశాన్ని జరిపినాం. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ బాగా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం కావాలి. ఎవరైతే ఇక్కడ కంచుకోటని విడగొట్టి అన్యాయం చేసిపోయారో ఆ కంచుకోటని మళ్ళీ నిలబెట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తేవాలని నా ఒక పట్టుదల. కాబట్టి అందరి కార్యకర్తలని మళ్ళీ కలుస్తాను. లీడర్లని నాయకులని అందరినీ కలిసి నేను వాళ్ళతో ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పీసీసీ కానీ ఎవరైనా కానీ పాత వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీని అందరికీ తెలుసు, కాబట్టి నేను చెప్పేదాని అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మొదటిగా మన పీసీసీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కాబట్టి ఆయన నాయకత్వం బలం చేయాలని ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏ ప్రోగ్రాం చేసినా ఆయన వచ్చినా మనము వందలాది మందిగా ఆయనకు స్వాగతం పలకాలని పలకడానికి నేను ఈ యొక్క కార్యకర్తల మీటింగ్ పెట్టాను. కాబట్టి ఏ ఉద్దేశం లేదు, అందరూ కలుపుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీని బలం చేయడానికే నేను ఈమె ముందుకు వచ్చానని కార్యకర్తలకు ఇదే విషయం చెప్పాను. వైజ్గా ప్రతి డివిజన్ 2 వారానికి ఒక డివిజన్ ఉంటుంది. అందరి కార్యకర్తలను నేను ప్రత్యేకంగా కలిసి మీటింగ్ పెడతాను. కాబట్టి ఎవరికి కూడా తేడా రాకుండా, ఎందుకంటే ఇది సడన్లీ ప్రోగ్రామ్, కాబట్టి కొంతమంది నేను పిలవలేను, వాళ్ళని క్షమించాలి నాకు వాళ్ళని పిలవకుండా కూడా, ఎందుకంటే మళ్ళీ ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ బంజారాల డివిజన్ పెడతాం. కాబట్టి డివిజన్ వైజ్గా ప్రతి 3 నెలలకోసారి డివిజన్ వస్తుంది. ఆ డివిజన్ వైజ్గా ఇంకా పెంచుకుంటేనే పోవాలి, కానీ తగ్గొద్దని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలని ఎవరు కూడా ఎక్కడ పోకండి. నేను ప్రతి దానికి ప్రతి గల్లీ ఇప్పుడు బస్తీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరు సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా మీరు రావాలి, కాంగ్రెస్ పార్టీకి రావాలి, పనిచేయాలి. అప్పుడు ఎట్లున్న డెవలప్మెంట్ ఉన్ననో, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ 2009 నుంచి 2014 వరకు మనం డెవలప్మెంట్ చేసాం. ఇప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క డెవలప్మెంట్ కూడా సరిగా లేదు. అవే డెవలప్మెంటే చూపించి అవే డెవలప్మెంట్ పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తేవాలని రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం